ना राइस फोटो दी वीडियो कूड़ा दी उठी हां नमस्कार के अंदर ही ठहर रहे हैं इनका क्या जय पियाटियो जय पियाटियो जय पियाटियो जय पियाटियो जय पियाटियो जय पियाटियो फोटो मंचे है कुछ कितना सुबह काम में మరి ఈ 51 సంవత్సరాల్లో 1970 సంవత్సరంలో ఒక స్థాపించినప్పుడు పూర్తిగా వివక్ష ఉంటుండే పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు పట్ల మరి అట్లాంటి పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులు అనేటువంటి తారతమ్యం లేకుండా ఈరోజు అందరం కూడా కలిసిపోయి అన్ని హక్కులు ఈరోజు సాధించుకున్నటువంటి సందర్భం మనం చూసినట్టయితే కేవలం పిఆర్టీ సంఘం వల్లనే మరి ఈ సాధించిన క్రమం లోపల ఏర్పడినటువంటి అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సాధించే క్రమం లోపల ఎంతోమంది నాయకులు మరి మనం చూసినట్టయితే ఆ రోజు సామల యాదగిరి నుండి ఈరోజు శ్రీపాల్ రెడ్డి వరకు కూడా మనం చూసినట్టయితే ప్రభుత్వంతో సాన్నిహిత్యంతో ఉంటూ అన్ని రకాల సమస్యల్ని మరి ఇక్కడ సాధించుకునేటువంటి సందర్భం మరి ఏదైనా కూడా మేము చెప్తాము ఇది తీసుకొస్తాము అని చెప్పి చెప్పుకుంటూ మరి ఆ యొక్క సమస్యల్ని మరి ఇక్కడ మనకు సాధించినటువంటి సందర్భం లోపల మొన్నటికి మొన్న మనం చూసినట్టయితే 30% ఫిట్మెంట్ ఇప్పించడం లోపల మనం చూసినట్టయితే ప్రభుత్వంతో చొరవ చూపి ఈరోజు 30% ఫిట్మెంట్ మన అందరం కూడా తీసుకునే సందర్భం మరి నిన్న మనం చూసిన మాతాకి జై జిందాబాద్ జిందాబాద్ పిఆర్టీయూ జిందాబాద్ 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 పిఆర్టీయూ జిందాబాద్ జై పిఆర్టీయూ జై పిఆర్టీయూ జై పిఆర్టీయూ జై పిఆర్టీయూ జిందాబాద్ పిఆర్టీయూ జిందాబాద్ జై పిఆర్టీయూ జై పిఆర్టీయూ జై పిఆర్టీయూ జై పిఆర్టీయూ వర్దిల్లాలి వర్దిల్లాలి పిఆర్టీయూ వర్దిల్లాలి 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 పిఆర్టీయూ వర్దిల్లాలి జై పిఆర్టీయూ జై పిఆర్టీయూ జై పిఆర్టీయూ జై పిఆర్టీయూ జిందాబాద్ జిందాబాద్ పిఆర్టీయూ జిందాబాద్ 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 పిఆర్టీయూ ఇక్కడ ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం 51 సంవత్సరాలు ముగించుకొని 52వ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. పిఆర్టీయూ ఏర్పడ్డప్పుడు పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్గా ఏర్పడ్డది. ఆ రోజు ఏర్పడ్డ క్రమంలో ప్రభుత్వము పంచాయతీరాజ్ వ్యవస్థలు వేరుగా ఉండే, ప్రభుత్వ ఉపాధ్యాయులకున్న సదుపాయాలు పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఆ రోజు లేకుండే, దాని ఉద్యమం కారణంగానే పిఆర్టీయూ అనేది ఏర్పడ్డది. పిఆర్టీయూ ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా అవకాశాలు పొందడం జరిగింది. కేవలం పిఆర్టీయూ ఉద్యమం వల్లనే ఈరోజు పిఆర్టీయూ చాలా అంటే చెప్పుకుంటూ పోతే చాలా జీవోలు మన ఉద్యమాల ద్వారా సాధించడం జరిగింది. ముఖ్యంగా మెటర్నిటీలు ఇవే కానీ, కామన్ సీనియారిటీ కానీ, పోతే మెటర్నిటీ మహిళా ఉపాధ్యాయులకు 5 సీఎల్ ఎక్కువ, మన పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ పోస్టులు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉద్యమం ద్వారా చాలా మన కేవలం పిఆర్టీ ఉద్యమంతోనే సాధించడం జరిగింది. ఆ రోజు సామల్ల యాదగిరి గారు 1971లో స్థాపించిన పిఆర్టీయూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3 ఎమ్మెల్సీల్లో 2 ఎమ్మెల్సీలు మన పిఆర్టీయూకే దక్కడం మంచి శుభసూచకం. పిఆర్టీ ఉద్యమం ఇంకా ఉపాధ్యాయుల సమస్యల కోసం ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది. దీన్ని అవకాశం ఇచ్చిన అధ్యక్ష పిఆర్టీ సంఘం అంటేనే సమస్యల సాధనలో ఉన్న ఒక దమ్మున్న సంఘం మనం చెప్పుకోవచ్చు. పిఆర్టీ అంటేనే ఒక మనది వసుదైవ కుటుంబంలాగా అందరము కలిసిమెలిసి అన్ని సమస్య సాధనలో ముందుంటున్నాము. ప్రత్యేకించి మహిళా ఉపాధ్యాయుల సమస్య లోపల మెటర్నిటీ లీవ్ కానీ తర్వాత 5 సీఎల్ సాధనంగా ఇప్పించడం కూడా మా పిఆర్టీ సంఘందే ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అందుకు మా పిఆర్టీ సంఘానికి మా మహిళా ఉపాధ్యాయులను అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సంఘం ఆవిర్భవించి 51 సంవత్సరాలు గడిచింది. మరి ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరపడానికి
మరి వచ్చినటువంటి మా యొక్క ఉపాధ్యాయ మిత్రులందరికీ, రాష్ట్ర బాధ్యులకు, జిల్లా బాధ్యులకు, మండల బాధ్యులకు అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈ 51 సంవత్సరాల క్రమం లోపల 1971 సంవత్సరం లోపల స్థాపించినప్పుడు పూర్తిగా వివక్ష ఉంటుండే పంచాయతీరాజ్ ఉపాధ్యాయుల పట్ల, మరి అట్లాంటి పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులు అనేటువంటి తారతమ్యం లేకుండా ఈరోజు అందరం కూడా కలిసిపోయి అన్ని హక్కులు ఈరోజు సాధించుకున్నటువంటి సందర్భం మనం చూసినట్టయితే కేవలం పిఆర్టీయు సంఘం వల్లనే. మరి ఈ సాధించిన క్రమం లోపల ఏర్పడినటువంటి అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సాధించే క్రమం లోపల ఎంతోమంది నాయకులు, మరి మనం చూసినట్టయితే ఆ రోజు సామల యాదగిరి నుండి ఈరోజు శ్రీపాలరెడ్డి వరకు కూడా మనం చూసినట్టయితే ప్రభుత్వంతో సాన్నిహిత్యంతో ఉంటూ అన్ని రకాల సమస్యల్ని మరి ఇక్కడ సాధించుకునేటువంటి సందర్భం. మరి ఏదైనా కూడా మేము ఇది చెప్తాము, ఇది తీసుకొస్తాము అని చెప్పి చెప్పుకుంటూ మరి ఆ యొక్క సమస్యల్ని మరి ఇక్కడ మనకు సాధించినటువంటి సందర్భం లోపల మొన్నటికి మొన్న మనం చూసినట్టయితే 30% ఫిట్మెంట్ ఇప్పించడం లోపల మనం చూసినట్టయితే ప్రభుత్వంతో చొరవ చూపి ఈరోజు 30% ఫిట్మెంట్ మన అందరం కూడా తీసుకునేటువంటి సందర్భం. మరి నిన్న మనం చూసినట్టయితే బదిలీల షెడ్యూలు ఇవ్వకపోతే మేము ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల లోపల ఓటు అడగమనేటువంటి సందర్భం. మరి అట్లాంటి సందర్భం లోపల కూడా మనం చూసినట్టయితే ఇవాళ బదిలీల షెడ్యూలు, పదోన్నతుల షెడ్యూల్ రెండు కూడా ఇప్పించి ఇవాళ మనము ఎమ్మెల్సీ ఎన్నికల లోపల, ఏది మనం మహబూబ్నగర్ ఎన్నికల లోపల మనం చూసినట్టయితే చెన్నకేశ్వరరెడ్డి గారిని గెలిపించుకునేటువంటి సందర్భం. మరి ఇట్లాంటి సందర్భం లోపల ఈరోజు ఇంత విస్తృతంగా జగిత్యాల జిల్లా లోపల ఉన్నటువంటి 3200 మంది లోపల దాదాపు 2600 సభ్యత్వం మన జగిత్యాల జిల్లా లోపల పిఆర్టీ సంఘం లోపల ఉంది. మరి ఇక్కడ మనం చూసినట్టయితే మరి వారందరి గౌరవాన్ని, వారందరి యొక్క ఏవైతే సమస్యలు అన్నిటికీ సాధకులుగా పిఆర్టీ సంఘం ద్వారా ఈరోజు పనిచేసినటువంటి మేము ఏదైతే ఉందో ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం రోజు ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసినాం. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యం లోపల మరియు మన పిఆర్టీ సంఘ ఆధ్వర్యం లోపల రెండింటి యొక్క కొలాబరేట్ లోపల మనం చూసినట్టయితే విరూపాక్షి గార్డెన్స్ లోపల బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ దీనికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్గా మన గౌరవ కలెక్టర్ గారు షేక్ యాస్మిన్ బాషా గారు ఉన్నారు. వారి ఆధ్వర్యం లోపల వారి చేతనే ఈరోజు రక్తదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు ఎవరు కూడా మన ఉన్నటువంటి అందరూ కూడా అక్కడికి ఏ సమస్య అయినా కూడా దేనికైనా కూడా పిఆర్టీ సంఘం ద్వారానే సాధించుకుంటాం. కాబట్టి మనందరం కూడా మన ఉపాధ్యాయులకు మన సేవ చేసేటువంటి క్రమం లోపల ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా మనం ఇక్కడ సాధించుకునేటువంటి సందర్భం. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క కార్యక్రమాలు అన్నింటి లోపల పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. మహేష్.